దీంట్లో ఈ ఐదుగురు ఎవరైతే ఉన్నారో అక్యూజ్డ్ వీళ్ళ ఐదుగురు చెడు వ్యసనాలకి బ్యాడ్ వైసెస్ కి అలవాటు పడి వీళ్ళు డబ్బుల కోసమని ఇది ఒక ఈ ప్లాన్ హ్యాచ్ చేసి వీళ్ళు ఇటువంటి ఎవరైతే ఇన్నోసెంట్ ట్రావెలర్స్ ఉన్నారో రోడ్డు మీద వాళ్ళని ఏదో రకంగా వాళ్ళ మీద దౌర్జన్యంగా ఈ అటాక్ చేసి డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి గుంజుకోవాలని చెప్పి ప్లాన్ చేసిన తర్వాతనే ఇది హ్యాచ్ చేసిన తర్వాతనే వీళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు ఈ ప్లాన్. ఇద్దరు విక్టిమ్స్ ఎవరైతే పోతున్నారో శ్రీకాంత్ అతని ఫ్రెండ్ ఇద్దరు వాళ్ళు ఆ పిల్ల నెంబర్ 71 దగ్గర వీళ్ళు వెనకాల నుంచి ఫాలో అయ్యి అతను అడ్డుకొని ఏదో రకంగా అతన్ని ర్యాషన్ నెగ్లిజెంట్గా డ్రైవ్ చేస్తున్నాడు వెహికల్ అని చెప్పి అతను ఆపి మా వెహికల్ ఎక్కడో కింద పడ్డది నీ వల్ల దానికి డ్యామేజ్ అయింది సో దానికి మీరు కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి అతనితో తగుబడి బెదిరించి ఈ మధ్యలో ఆర్గ్యుమెంట్లో కొట్టడం జరిగింది. అతన్ని కొట్టి భయపెట్టి అతను ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ ఫోటో తీస్తుంటే ఆ ఫోటో తీసినందుకు కూడా అతన్ని కూడా మ్యాన్ హ్యాండిల్ చేసిన తర్వాత ఫోన్ మొబైల్ ఫోన్ తర్వాత మెడలో ఉన్న చైను రెండు అవి స్నాచ్ చేసుకొని తీవ్రంగా గాయపరిచి అక్కడి నుంచి వీళ్ళు పారిపోవడం జరిగింది. సో ఇది వెంటనే ఇది ఇన్సిడెంట్ 100 నుంచి వచ్చిన కేవలం 7 మినిట్స్లో అక్కడికి మొత్తం పోలీసు వాళ్ళందరూ వెంటనే ఎస్హెచ్ఓ తర్వాత మా అడిషనల్ ఇన్స్పెక్టర్ పెట్రోల్ టీమ్స్ అందరూ కూడా అక్కడికి వెంటనే వెళ్ళి టీమ్స్ ఫామ్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ బేసికలీ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ తర్వాత హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఈ రెండు వీలైనంత త్వరలో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని డిటెక్ట్ చేయాలని సిపి గారు చెప్పిన తర్వాత కేవలం 3 అవర్స్లోనే ఫస్ట్ క్లూ వచ్చింది. సో ఆ తర్వాత మిగతా 4 అక్యూస్కి సంబంధించిన క్లూ కూడా టెక్నికల్ అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ బోత్ దీని ద్వారా వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ బేసికలీ డ్రంకెన్ కండిషన్లో చేశారు ఆ రోజు. వీళ్ళందరూ తాగిన మత్తు తాగిన తర్వాత ప్లాన్ చేసిన తర్వాత ఇది జరిగింది. దీంట్లో తర్వాత వీళ్ళందరూ ఏం కన్స్యూమ్ చేశారని కూడా దాంట్లో తర్వాత గాంజా ఇటువంటివి ఏమన్నా కూడా తీసుకున్నారా ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో చూస్తే గాంజా వరకు అయితే వీళ్ళు ఆ రోజు అవైలబిలిటీ లేనందువల్ల వీళ్ళు గాంజా మాత్రం కన్స్యూమ్ చేయలేదు, లిక్కర్ మాత్రం కన్స్యూమ్ చేశారు. సో అది కూడా నిర్ధారింపబడ్డది. ఆ తర్వాత వీళ్ళు ఈ అఫెన్స్ చేసిన తర్వాత ఈ చైన్ ఇది కూడా వెంటనే రికవర్ చేయడం జరిగింది. సో వీళ్ళందరూ ఒక 5 కూడా ఒకటే ఏరియాలో ఉంటున్నారు ఎంఎం పహాడిలో. వీళ్ళందరూ బాగా క్లోజ్ ఫ్రెండ్స్. సో వీళ్ళందరూ ప్లాన్ చేసి ఇది చేయడం జరిగింది. ఇది ఒకవేళ ఇది ఇమీడియట్గా డిటెక్ట్ చేయకపోయి ఉంటే ఇటువంటి అఫెన్సెస్ ఫ్యూచర్లో వాళ్ళు చేసే ఆస్కారం ఉండేది. వీళ్ళ ఇది ఇమీడియట్గా వీళ్ళని అందరిని అరెస్ట్ చేయడం వల్ల ఫ్యూచర్ వీళ్ళ ప్లానింగ్ కూడా ఇమీడియట్గా ఆపగలిగాం. లేదు, ఇది ప్రస్తుతం ఇప్పుడైతే ఫస్ట్ అటెంప్ట్, ఇది ఫస్ట్ అఫెన్స్. అంటే వీళ్ళు ఈ రకంగా ప్లాన్ చేస్తే సక్సెస్ అవుతారని అనిపించింది, సక్సెస్ అయ్యారు కూడా.